ఈ రోజు మనం రస్మలై తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు పాలు లీటర్నర పాలు తీసుకోవాలి, పంచదార 2 కప్పులు, నిమ్మకాయ 1, బాదం, జీడిపప్పు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, ఎలాచి పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుందాం. ఇందులోనే 1 లీటర్ పాలు వేసుకోవాలి. మనం ప్యాకెట్ పాలు వాడుతున్నాం కదా, గేదె పాలు అయినా వేసుకోవచ్చు. 1 లీటర్ పాలు వేసుకుంటున్నాం మనం. చిన్న మంట మీద 1-10 నిమిషాలు మనం మరిగించుకోవాలి పాలని. మధ్య మధ్యలోనే కలుపుతూ ఉండాలి గరిటతోటి. పాలు బాగా మరుగుతున్నాయి కదా, ఇందులోనే నిమ్మకాయ పిండుకుంటున్నాం. నిమ్మకాయ ఎందుకంటే పాలు విరిగితే. లేదంటే వెనిగర్ కూడా, 1 స్పూన్ వెనిగర్ తీసుకుని కొద్దిగా వాటర్లో కలుపుకొని వేసుకున్న పాలు విరిగితాయి. ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి గరిటతోటి. ఒక 5 నిమిషాలు మరిగితే మనకి పాలు అంతా విరుగుతుంది, కొద్దిగా వాటర్ తేలుతుంది. కలుపుతూ ఉండాలి చూడండి. ఇంకొంతసేపు అయితే మనకి మొత్తం పాలన్నీ విరిగిపోతాయి. ఇంకో ఈ విధంగా మొత్తం అంతా పాలంతా విరిగింది కదా. దీంట్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కూలింగ్ వాటర్ వేసుకుందాం. కూలింగ్ వాటర్ వేసుకుంటున్నాం, లేదంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు ఇందులోని. ఇలా కూలింగ్ వాటర్ వేయడం వల్ల స్మూత్గా అవుతుంది అనమాట, రసమలై స్మూత్గా వస్తుంది. ఇలా గిన్నె పెట్టుకుని దీని మీద వైట్ క్లాత్ పెట్టుకోవాలి. ఒక క్లాత్ పెట్టుకుని ఇప్పుడు దీన్ని ఇందులోని మనం వేసుకుందాం. కొద్దిగా ఉంది కదా కళాయిలో కూడా కొంచెం కూలింగ్ వాటర్ వేసుకుని మరలా వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా. దీంట్లో మనం ముందుగా పాల్లోని నిమ్మకాయ అనేది పిండుకున్నాం కదా, ఈ నిమ్మకాయ స్మెల్ రాకుండా మనం కూలింగ్ వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా గ్లాస్తో కూలింగ్ వాటర్ కొద్దిగా వేసుకొని దీన్ని అంతా శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల నిమ్మకాయ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది రసమలై. ఇప్పుడు దీన్ని శుభ్రంగా అంటే గట్టిగా పిండాలి, వాటర్ అనేది లేకుండా
పిండుకోవాలి వాటర్ అంతా బాగా గట్టిగా పిండాలి. మనం కాటన్ క్లాత్లో వేసుకుంటే వాటర్ అనేది లేకుండా బాగా కిందకు వచ్చేసింది. చూడండి, చూపించిన విధంగా బాగా గట్టిగా పిండుకోవాలి వాటర్. బాగా పిండుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మరలా బాండీ పెట్టుకుందాం. అర లీటర్ పాలు వేసుకోవాలి ఇందులో. పాలు బాగా మరగాలి, కొద్ది కలర్ మారే వరకు బాగా మరగాలి. చిన్న మంట మీద పాలు బాగా మరిగించాలి. మధ్య మధ్యలో పొంగుతాయి కదా, గరిటెతోటి తిప్పాలి. అంతా కలుపుకోవాలి గరిటెతోటి. చూడండి, కలర్ మారింది కదా, బాగా మరిగాయి పాలు. ఇందులో ఇప్పుడు మనం ఒక కప్పు పంచదార వేసుకుందాం. ఒక కప్పు పంచదార వేసుకున్నాం. పంచదార అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మనకి పంచదార అంతా పాల్లోనే కలిసిపోతుంది. ఇప్పుడు జీడిపప్పు, బాదం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి. అంటే ఒక 3 యాలకులు తీసుకొని మెత్తగా చేసుకోవాలి. ఇది వేసుకోవాలి. ఇదంతా వేసుకున్నాం కదా, ఒకసారి అంతా కలుపుకుందాం. ఇది బాగా చల్లారుతుంది, దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇది బాగా చల్లారాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ముందుగా మనం తయారు చేసుకున్న దాన్ని ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి విడివిడిగా. మొత్తం అంతా విడివిడిగా ముందు చేసి అప్పుడు అరచేతితోటి ఈ విధంగా బాగా, చూడండి, ఈ విధంగా అంతా కలుపుకోవాలి అరచేతితోటి. బాగా స్మూత్గా చేయాలి. ఇలా చేయడం వల్ల రసమలై స్మూత్గా వస్తుంది. ఇలా అరచేతితోటి మొత్తం అంతా చేసుకోవాలి. ఉండలనే లేకుండా బాగా స్మూత్గా ఇలా అరచేతితో చేయడం వల్ల మనకి ఇది స్మూత్గా కూడా వస్తుంది రసమలై. ఇలా మొత్తం అంతా చేసుకున్నాం కదా, ఇందులోని కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 1 స్పూను వేసుకుని మరలా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు చిన్న ఉండ కింద చిన్న తీసుకుందాం. రౌండ్గా చుట్టుకుందాం. అరచేతిలో పెట్టుకుని చూపించిన విధంగా రౌండ్గా చేసుకోవాలి.
జస్ట్ ఇలా నొక్కాలంతే. ఇలా అన్నీ మనం చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుందాం. ఇందులోనే ఒక కప్పు పంచదార వేసుకోవాలి. ఒక కప్పుకి 6 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకుందాం. కలుపుకొని స్టవ్ మంట హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకొని బాగా మరగాలి ఈ వాటర్ అంతా. చూడండి బాగా మరుగుతుంది కదా. ఈ విధంగా బాగా పొంగొచ్చేలాగా బాగా మరగాలి. ఇలా మరిగినప్పుడు రసమలై ఒక్కొక్కటి వేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా. వాటర్ అనేది బాగా మరిగిన తర్వాతే ఇవి వేయాలి. ఇలా అన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మనకి మూత పెట్టుకొని ఇలా ఉంచాలి. 10 నిమిషాల పాటు మనం చిన్న అంటే మీడియంలో పెట్టుకొని స్టవ్ మంట ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక్కొక్కటి కొద్దిగా అంటే పెద్ద బౌల్ తీసుకుని ఇందులోని వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ని వేసుకోవాలి. పాకాన్ని వేసుకోవాలి. ఇందులో ఒక 5 గరిటలలో వేసుకోవాలి. వేసుకొని మరలా కూలింగ్ వాటర్ వేసుకోవాలి ఇందులోనే. కూలింగ్ వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి. రసమలై ఒక్కొక్కటి వేసుకోవాలి ఇందులో. కొంచెం పాకం వేసుకోవాలి, కూలింగ్ వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఇవన్నీ బాగా చల్లారుతాయి. ఇలా ఒక 3-4 నిమిషాలు ఉంచితే సరిపోద్ది. తర్వాత ఇవి ఒక్కొక్కటి తీసుకుందాం. ఇలా అరచేతిలో పెట్టుకుని ఇలా చేతితోటి నొక్కాలి. అంటే ఇందులో వాటర్ అనేది లేకుండా స్మూత్గా నొక్కాలి. ఇలా నొక్కి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా పాలతోటి. ఇదంతా వేసుకోవాలి రసమలైలో. ఇలా మొత్తం అంతా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీన్ని ఒక 3-4 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇది కూలింగ్ బాగా అవుతుంది కదా. అప్పుడు తింటే టేస్ట్ బాగుంటుంది రసమలై. రసమలై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి.